బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్. విద్యుత్ రంగంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల వెలుగుల రంగం ఆర్థిక చీకట్లో మునుగనుందా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలు, యాదాద్రి భద్రాద్రి పవర్ ప్రాజెక్టుల స్థాపనలో లోపాలే వెలుగుల రంగంలో ఆర్థిక చీకట్లకు కారణమా? దీనివలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ప్రమాదంలో పడే పరిస్థితి ఉందా? విద్యుత్ రంగంలో వచ్చే ఆదాయానికి ఖర్చుకు అప్పులకు మధ్య పొంతన ఉందా? రానున్న రోజుల్లో విద్యుత్ కోతల్లో రాష్ట్ర ముఖ చిత్రంపై చీకట్లు కమ్ముకొనున్నాయా? తెలంగాణ భవిష్యత్ అడుగులు వెలుగుల వైపా, తీరని అప్పుల వైపా? తాజాగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితిపై శాసనసభలో శ్వేతపత్రం ప్రవేశపెట్టారు. ఈ శ్వేతపత్రం రాష్ట్ర విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి ఎంత ప్రమాదకర స్థితిలో, ఆందోళనకరంగా ఉందో స్పష్టమైంది. రాష్ట్ర విద్యుత్ రంగానికి 2023 అక్టోబర్ నాటికి అక్షరాల 81,516 కోట్ల రూపాయల అప్పులున్నాయి. రాష్ట్ర విద్యుత్ సంస్థలు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోగా డిస్కంలో 62,461 కోట్ల రూపాయల నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణానికి అదనపు ఆర్థిక భారం పడనుంది. ఈ వివరాలన్నీ రాష్ట్ర సర్కార్ శ్వేతపత్రంలో తెలియజేసింది. ఈ అప్పుల్లో 30,406 కోట్ల రూపాయలు విద్యుత్ సరఫరా కోసం ఉత్పత్తిదారులకు బకాయిలు చెల్లించడానికి రోజువారీ నిర్వహణ మూలధన రుణంగా ఉన్నాయి. ఈ మొత్తమే కాకుండా మరో 28,673 కోట్ల రూపాయల బకాయిలు విద్యుత్ ఉత్పత్తి సరఫరా సంస్థలకు అదనంగా చెల్లించాల్సి ఉంది. ఈ తీరుతో విద్యుత్ పంపిణీ సంస్థ ఇప్పటి వరకు 62,461 కోట్ల రూపాయలు నష్టపోయినట్టు శ్వేతపత్రం తెలియజేసింది. రోజువారీ మనగడ కోసమే పెద్ద ఎత్తున రుణాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితికి ఏర్పడడం ఈ దుస్థితికి కారణమని శ్వేతపత్రంలో వెల్లడించారు. ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకున్న 1,000 మెగావాట్ల విద్యుత్ పూర్తిగా అందుబాటులోకి రాలేదు. అంతరాష్ట్ర కారిడార్ను అద్దెకు తీసుకుని తూతూమంత్రంగా వినియోగించారు. కారిడార్ 1,000 మెగావాట్లు వినియోగించకపోయినా మొత్తం సొమ్ము చెల్లించాల్సి వచ్చింది. 2014 నవంబర్ 3న ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో నాటి తెలంగాణ సర్కార్ ఎంఓయూ కుదుర్చుకుంది. అదనంగా 1,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయాలని అప్పటి తెలంగాణ సర్కార్ కోరింది. అయితే ఇది కార్యరూపం దాల్చలేదు. మార్వా థర్మల్ పవర్ స్టేషన్కు బొగ్గు తక్కువ సరఫరా కావడంతో తెలంగాణకు విద్యుత్ సగటు సరఫరా తక్కువైంది. కొన్నాళ్లకు ఛత్తీస్గఢ్ విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ప్రభుత్వ శాఖల బిల్లుల బకాయిలు 2014 జూన్ 2 నాటికి 1,595.37 కోట్ల రూపాయలు కాగా 2023 అక్టోబర్ 31 నాటికి 28,842.72 కోట్లకు పెరిగాయి. ఇందులో నీటిపారుదల శాఖ ప్రథమ తాంబూలం అందుకుంటోంది. ఎత్తిపోతల పథకాల విద్యుత్ బకాయిలు 14,193 కోట్ల రూపాయలు. రెండో స్థానం మిషన్ భగీరథ పొందింది. ఇక్కడి నుంచి 355 కోట్లు, పంచాయతీరాజ్ నుంచి 4,393 కోట్లు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ నుంచి 3,932 కోట్లు, మున్సిపాలిటీల నుంచి 1,657 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లో అప్పటి సర్కార్ నల్గొండ జిల్లా దామెరచెర్లలో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. యాదాద్రి థర్మల్కు తొలుత నిర్మాణ వ్యయం 25,099 కోట్లు కాగా ఇప్పుడది 34,543 కోట్లకు చేరుకుంది. బొగ్గు రవాణాకు, రైళ్ల కిరాయి, ఇతర ఖర్చులన్నీ కలిపితే యాదాద్రి నిర్మాణ నిర్వహణ వ్యయం ఆకాశానికి చేరింది. ఈ మోయలేని భారాన్ని మోయాల్సింది ఎవరు? ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ యూనిట్ విక్రయ ధర పెరగడం సామాన్య ప్రజలపై భారం పడ్డం ఖాయమని విద్యుత్ వర్గాలు బాహటంగానే చెబుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఈ విద్యుత్ లెక్కలు, తీరు, శ్వేతపత్రం విషయాలు చెబుతుంటే వినియోగదారుల్లో భయాలు మొదలవుతున్నాయి. డిస్కంల నిర్వహణలో అస్తవ్యస్త విధానాలు, అనుకోని తప్పిదాలు ఏవైనా రాష్ట్రంలో కొలువుతీరిన కొత్త సర్కార్కు కీలక ఆర్థిక భారం ఎదురుకాక తప్పదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రభుత్వం విద్యుత్ రంగంలో తీసుకున్న నిర్ణయాలు సబబేనని మాజీ విద్యుత్ శాఖ మంత్రి సమర్థించుకుంటున్నారు. నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం, యాదాద్రి భద్రాద్రి ధర్మ ప్రాజెక్టులో జరిగిన అవినీతి విచారణకు సిద్ధమైంది. ఎవరిది ఒప్పు ఎవరిది తప్పో నిజ నిర్ధారణ కమిటీ తేల్చే వరకు వేచి చూడాల్సిందే. ఇది వాల్టి స్వతంత్ర ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.